బేతాళ కథలు ఈరోజు మనం చెప్పుకునే బేతాళ కథ పేరు ఒక్కనాటి స్వర్గం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు శ్రమ ఫలితాన్ని పొందినప్పుడు అది నీకు తప్పక దక్కుతుంది కొందరు యాదృచ్ఛికంగా తాము చేసిన ప్రయత్నానికి వెయ్యి రెట్లు అధికమైన సత్ఫలితాన్ని పొందుతారు అయితే అలాంటి వారు తమ అదృష్టాన్ని నిలుపుకోలేరు అందుకు నిదర్శనంగా నీకు చిదంబరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చిదంబరుడు అనేవాడు నిరుపేదవాడు వాడు కట్టెలు కొట్టుకొని బతికేవాడు కడుపు నిండా తిండి కూడా ఎరగని చిదంబరుడు అస్తమానం భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు ఒకసారి అడవిలో చెట్టు నరుకుతుండగా దాని క్రింద ఉన్న పుట్టలో నుంచి పాము ఒకటి బుస్మంటూ ఉవ్వెత్తుగా లేచింది చిదంబరుడు ఎత్తిన గొడ్డలిని దాని మెడ మీద వేశాడు పాము తల తెగిపోయింది వెంటనే అక్కడ దివ్య పురుషుడు ప్రత్యక్షమై చిదంబరుడా నన్ను శేప విముక్తుణ్ణి చేశావు ఒక ముని శపించగా అయి ఈ పుట్టలో జీవిస్తున్న నేను ఒక యక్షుణ్ణి ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు చిదంబరుడు యక్షుడికి నమస్కారం చేసి అయ్యా నాలాంటి పేదవాడికి తిండి కన్నా కావలసినది ఏముంటుంది అయితే అది ఏదో విధంగా దొరుకుతూనే ఉంది కానీ మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి దయచేసి నన్ను మీ లోకానికి తీసుకుపోండి అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తాను అన్నాడు కటిక దరిద్రంలో ఉన్న చిదంబరుడు ధనధాన్యాలు కోరుకోకుండా దేవలోకాన్ని చూడాలని కోరడం యక్షుడికి వింతగా తోచింది అయినా మాట ఇచ్చాడు కనుక వాడి కోరిక తీర్చదలచి సరే అలాగే కానీ ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాకూడదు నీకు కూడా ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకుపోతాను అయితే నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా మసులుకోవాలి మానవ లక్షణాలు కనబడనీయకు అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు నాకు కూడా మోసం వస్తుంది అన్నాడు చిదంబరుడు సరేనన్నాడు యక్షుడు వాణ్ణి యక్షుడుగా మార్చి తమ లోకానికి తీసుకుపోయాడు ఈ లోకం చిదంబరుడికి అద్భుతమైన కళలా ఉంది యక్షలు వాళ్ల సంపద స్వేచ్ఛ భోగాలతో కూడిన జీవనము విహారాలు యక్షకన్యల అందచందాలు చూస్తూ ఉంటే భూలోకంలో కోటీశ్వర్లకు సైతం అలాంటి జీవితం సాధ్యం కాదని చిదంబరుడికి అనిపించింది ఎక్కడ చూసినా పాడేవాళ్ళు నృత్యాలు చేసేవాళ్ళు సంగీతవాద్యాలు వాయించేవాళ్ళునూ ఈ లోకంలో ఒక్కరోజు గడపడం మేలనుకున్నాడు చిదంబరుడు ఇంతలో ఒక యక్షిని కిలకిలా నవ్వుతూ చిదంబరుణ్ణి సమీపించి అతడి చెయ్యి పుచ్చుకొని విహారానికి పోదాం రమ్మని పిలిచింది ఆమె అందాన్ని చూసి మతిపోయినట్టుగా అయ్యి చిదంబరుడు అబ్బా ఎంత అందంగా ఉన్నావు నీలాంటి మా లోకంలో మచ్చుకైనా కనిపించరు అని నోరుజారి అనేశాడు వెంటనే ఆమె కోపంతో అతని చెయ్యి విసిరికొట్టి మూర్ఖుడా ఎవరు నువ్వు యక్షుడి వేషంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్నది బుసలు కొడుతూ చిదంబరుడు భయంతో వణికిపోతూ తనను తెచ్చిన యక్షుడి కోసం చుట్టూ చూశాడు కానీ అతని జాడలేదు చేసేది లేక చిదంబరుడు జరిగినదంతా యక్షునికి చెప్పి క్షమాపణ వేడుకొని బుద్ధి గడ్డి తిని కోరరాని వరం కోరాను నన్ను మా లోకానికి పంపేశావంటే బుద్ధిగా బతుకుతాను అన్నాడు వెంటనే ఆమె శాంతించి నువ్వు యక్షుడికి శాపవిమోచన కలిగించావు కనుక నిన్ను క్షమిస్తున్నాను ఈసారైనా మంచి వరం కోరుకో అన్నది నాలాంటి పేదవాడికి తిండి కన్నా సమస్య ఏముంటుంది రోజుల్లా రెక్కల ముక్కలు చేసుకున్నా నేను నా భార్య బిడ్డలు సుఖంగా ఇంత తిండి లేకుండా ఉన్నాం మాకు జీవితాంతము సుఖమైన భోజనం కలిగేలాగా చెయ్యి అన్నాడు చిదంబరుడు యక్షిణి అతనికి ఒక పాత్ర ఇచ్చి ఇది అక్షయ పాత్ర ఏ క్షణంలో తినడానికి ఏం కావాలన్నా ఇది ఇస్తుంది దీని సహాయంతో నీ కుటుంబం రాజోచితమైన భోజనాలు చేయడమే కాక కోరినంతమందికి విందులు చేయవచ్చు తినదగినది తాగదగినది ఏది అడిగినా ఈ పాత్ర ఇస్తుంది కానీ అనుచితమైనది దీని నుండి కోరావంటే నువ్వు యథాస్థితికి వస్తావు జాగ్రత్త అన్నది చిదంబరుడు దాన్ని కళ్లకు అద్దుకొని తిరిగి కళ్ళు తెరిసేసరికి తన ఇంట్లో పక్క మీద పడుకొని ఉన్నాడు అతను లేచి కూర్చొని తాను చూసిందంతా కలే కాబోలనుకున్నాడు అనుకున్నాడు కానీ అతని పక్కనే అక్షయ పాత్ర ఉంది అతను దానికి దండం పెట్టి పాయసము లడ్డూలు కోరేసరికి అవి వెంటనే ప్రత్యక్షమయ్యాయి చిదంబరుడి అనుభవం వట్టి కల కాదని తేలింది పాత్ర మహిమ చిదంబరుడి భార్యకు పిల్లలకు కూడా వెంటనే తెలిసింది మరునాటి నుండి ఊళ్ళో ఉండే పేద సాధనకందరికీ తెలిసింది తరువాత చుట్టుప్రక్కల అందరికీ అక్షయపాత్ర చేసే విందులు ముట్టాయి సంఘంలో చిదంబరుడి పరువు హెచ్చిపోయింది అతనికి కొందరు గాఢమిత్రులు కూడా ఏర్పడ్డారు అతను అర్ధరాత్రి దాకా తిండి తినకుండా ఉండినా వాళ్ళు కూడా ఉండి అతనితో పాటే భోజనం చేసేందుకు కూర్చునేవారు ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయి చిదంబరుడు అతని మిత్రులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళు మద్యం కోరారు అక్షయ పాత్రను చిదంబరుడు మద్యం ఎన్నడూ అడిగి ఉండలేదు కానీ తన స్నేహితుల తృప్తి కోసం ఈరోజు అడిగాడు వెంటనే అక్షయ పాత్ర వాళ్ళు కోరినంత మద్యాన్ని ఇచ్చింది తన స్నేహితులతో పాటు చిదంబరుడు కూడా తప్పతాగాడు అతని స్నేహితులు తూలుతూ నృత్యాలు చేయసాగారు వెంటనే చిదంబరుడికి యక్షస్త్రీల నృత్యాలు జ్ఞాపకం వచ్చి తన స్నేహితులతో వాటిని గురించి గొప్పగా చెప్పాడు వాళ్ళు అతనితో మాకు కూడా యక్షిణుల నృత్యం చూపించరా నువ్వు తలచుకుంటే అది సాధ్యం కాదా ఏది అడిగినా ఇచ్చే అక్షయ పాత్ర ఒక యక్షిణిని పిలిచి నృత్యం చేయించలేదా అని ప్రతిమలాడారు తాగి ఉన్న మైకంలో చిదంబరుడికి వాళ్ల కోరిక సబబుగానే కనిపించింది అతను అక్షయ పాత్రను వేడుకుంటూ ఒక యక్షిణిని ఇయ్యమన్నాడు కానీ అక్షయ పాత్ర ఏమీ చెయ్యలేదు చిదంబరుడు దాన్ని ఎంత బతిమిలాడినా ప్రయోజనం లేకపోయింది స్నేహితుల మధ్య అతనికి తీరని అవమానం జరిగినట్టయింది ఆవేశంలో అతను కర్ర తీసుకొని పాత్రను ఒక్కటి పెట్టున కొట్టాడు అది ముక్కల ముక్కలైపోయింది మర్నాటి నుంచి చిదంబరుడు గొడ్డలి భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టి తన కుటుంబాన్ని పోషించవలసిన వాడైనాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మొట్టమొదట యక్షుడు వరం కోరమన్నప్పుడు తన తిండి సమస్యను లక్ష్యపెట్టని చిదంబరుడు యక్షునితో అదే తన జీవిత సమస్య అయినట్టు చెప్పి అక్షయ పాత్రను ఎందుకు తీసుకున్నాడు అక్షయపాత్రతో సమాజంలో ఎంతో పైకి వచ్చిన వాడు దానిమీద తన అహంకారం ఎందుకు చూపాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చిదంబరుడు తన జీవితం గురించి వాస్తవ దృక్పథం కలవాడు కాదు అందుచేతనే వాడు కడుపు నిండా తిండి లేకపోయినా భోగభాగ్యాలను గురించి కలలు కనేవాడు యక్షుడు తనను వరం కోరమన్నప్పుడు యక్షలోకం చూడాలని కోరుకున్నాడు ఆ విధంగా వాడి కలలు పండాయనవచ్చు కానీ అంతలోనే వాడు యక్షని శాపానికి గురి అయ్యే పరిస్థితి ఏర్పడి స్వస్వరూప జ్ఞానం కలిగింది అయితే అక్షయపాత్ర వల్ల వాడు కోటీశ్వరుడి హోదా సమాజంలో సంపాదించగలిగాడు అప్పుడు వాడు నిజంగా కోటీశ్వరుడైపోయాననుకొని కోటీశ్వరుడికి గాని చల్లని మనస్తత్వం తెచ్చిపెట్టుకున్నాడు నిజమైన కోటీశ్వరుడికి ఉండే భౌతికమైన ఆధారం వాడికి లేదు వాడికున్న ఆధారం పాత్ర ఆ మాట మరచి తన దురహంకారాన్ని దానిమీదనే చూపి వాడు యథాస్థితికి వచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు బేతాళ కథ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని బేతాళ కథలు చందమామ కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్